ఈరోజు ఇంకొక పెద్ద మనిషి మా జిల్లా వచ్చారు. మొన్నే పోరాటాల పురిటిగడ్డ శ్రీకాకుళం జిల్లా నుంచి నా యాత్రను ప్రారంభిస్తానని చెప్పారు. ఉత్తరాంధ్రకి 45 రోజులని చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గానికి 2 రోజులని చెప్పారు. 2 నియోజకవర్గాలు తిరిగేసరికి అయిపోయింది. ఆయన నాయకుడు అని కూడా అనలేకపోతున్నాం. ఎందుకంటే నాయకుల్లో ఉన్న ఒక్క లక్షణాలు కూడా కనిపించట్లేదు. కనీసం 4 మంచి వ్యక్తుల్ని చుట్టుపక్కల ఆయన ఉంచుకోవటం లేదు. ఇచ్చిన సమాచారం సొంత సమాచారం అనేది ఒక్కటి కూడా ఆయనకి లేకుండా పోతుంది. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులు బస్సు యాత్రకే, మిగతా 3 రోజుల్లో ఈరోజు ఆయన మొత్తం జిల్లా అంతా తిరిగేసి మా జిల్లా నుంచి వెళ్ళిపోయారు. ఈరోజు కొత్తగా నిరాహార దీక్ష అనే పదానికి కొత్త నిర్వచనం చెప్పారు. హాలిడే రిసార్ట్స్లో ఉండొచ్చు కూడా ఈరోజు నిరాహార దీక్ష చేయొచ్చని చెప్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం మీద మా మీద విమర్శలు చేసి వెళ్తున్నారు. గత పాలకులు 30 సంవత్సరాలుగా చేయలేని అభివృద్ధిని రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పుడు కూడా 4 సంవత్సరాల్లో ఉద్దానంలో ఈరోజు చేసి చూపించాం. 40 ప్రాంతాల్లో ఈరోజు మంచినీటి ఉపనిజంగా సమర్పిస్తున్నాము. ఈరోజు 3 డయాసిస్ కేంద్రాలు టెక్కలి, పలాస, సోంపేటలో ఈరోజు నిర్విరామంగా పనిచేస్తున్నాయి. ఎంతోమంది ఈరోజు డయాసిస్ తాలూకా ఆ ఇబ్బందులు పడుతున్న పేషెంట్లు ఈరోజు ఎంతో ఉచితంగా సేవలు పొందుతున్నారు. ఇన్ని రకాలుగా చేస్తుంటే ఎవరో చెప్పిన సమాచారం ప్రకారం ఏమి చేయటం లేదు అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు మహానాడు వేదికగా ఒకే ఒక మాట అడుగుతున్నాను. ఈరోజు ఇక్కడ శ్రీలంకలో కానీ నార్త్ అమెరికాలో కానీ ఇటువంటి ఇబ్బందులే ఉన్నాయి. ఎక్కడ ఇంతవరకు వివరం కనుక్కోబడలేదు. ఈరోజు ప్రభుత్వం తను చేయాల్సిన ప్రతి ఒక్క కార్యక్రమం చేస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకి చాలా పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయని విన్నాం. ముఖ్యంగా అపోలో హాస్పిటల్స్, ఆ హాస్పిటల్స్ ద్వారా శ్రీకాకుళంలో ఈరోజు మీరు చేసి టెస్టులు చేయించి ఇంతవరకు మేము ఏదైతే కనుక్కోలేదనుకుంటున్నామో ఖచ్చితంగా మీకు కారణం చెప్పండి. తెలుగుదేశం ప్రభుత్వం ముందుకొచ్చి ప్రతి ఒక్క చర్యలు తీసుకుంటుంది అని చెప్తున్నాను.